నమస్కారం నేను మొహమ్మద్ సాత్ అలీ ఫిజికల్ సైన్స్ టీచర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ చిన్న పనులతో గొప్ప గొప్ప భావాల గురించి తెలుసుకుందాం ఘర్షణ మన నిత్య జీవితంలో ఘర్షణ లేకుండా ఉండలేం ఘర్షణ అనేది చాలా అవసరం అలాగే ఘర్షణ వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి ఘర్షణ లేకుంటే నడవలేం अलागे घर्षण वल्ल यंत्रालु अरिगिपोतुंटाई मरि घर्षण गुरिंचि तेलुसुकोवाली अंटे ओक उप्पु कागदाल द्वारा विद्यार्थुलकु विभिन्न तलालालो गरुकु तलं पैन घर्षण एक्कुवगा उंटुंदि नुनुपैन तलंलो घर्षण तक्कुवगा उंटुंदने अंशानि सुलभंगा चेप्पवच्चु चूद्दामा रेंडु उप्पु कागदालनि तीसुकोंडि इक्कड ఏదైతే గర్భతలం ఉంటుందో అక్కడ రెండు ఉప్పు వాటిని దగ్గరగా పెట్టి కొంత బలంతోని దీని పైన బలాన్ని ఉపయోగించి వీటిని జరిపే ప్రయత్నం చేయండి సాధ్యం కాదు ఎందుకు ఇక్కడ ఘర్షణ అనేది గరిష్టంగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇవి రెండు గర్భతలాలు కాబట్టి ఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు గమనించండి ఒక వైపు ఘర్షణ తలం ఎక్కువగా ఉండే సమతలం రెండోది ఘర్షణ తక్కువగా ఉండే నూనుపైన తలం ఈ రెండింటిని తీసుకొని కొంత బలాన్ని ఉపయోగించినప్పుడు ఇవి సులభంగా ఒకదానికొకటి సాపేక్ష చలనంలో ఉంటాయి గమనించండి ఇక్కడ రెండు నూనుపైన తలాలను తీసుకున్నప్పుడు వాటి మధ్య తక్కువ బలం ద్వారా ఘర్షణ అనేది సులభంగా తగ్గిపోతుంది దీనిబట్టి ఏం చెప్పవచ్చు అంటే గరుకైన తలంపైన ఘర్షణ గరిష్టంగా ఉంటుంది నూనుపైన తలాలపైన ఘర్షణ అత్యల్పంగా ఉంటుంది అలాగే గరుకు మరియు నూనుపైన తలంపైన ఘర్షణ మధ్యస్థంగా ఉంటుందనే అంశాన్ని సులభంగా విద్యార్థులకు చెప్పవచ్చు అలాగే ఇదే ఘర్షణను ఉపయోగించి మనము మరొక ప్రయోగాన్ని కూడా విద్యార్థులకు చూపవచ్చు ఒక బాటిల్ అందులో ఇసుక గాని బియ్యాన్ని గాని తీసుకొని ఇందులో పెన్సిల్ ని మనం పెట్టినట్లయితే సులభంగా పైకిలేపవచ్చు ఇదేనా సాధ్యమైంది అంటే పెన్సిల్ ని కొంత బలంతో ఇందులో నెట్టినప్పుడు ఈ లోపల ఉండే పదార్థానికి పెన్సిల్ కి మధ్య ఘర్షణ బలం అనేది ఉంటుంది ఆ ఘర్షణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనం సులభంగా ఈ పెన్సిల్ ద్వారా ఈ బాటిల్ ని బియ్యంతో నింపిన బాటిల్ ని సులభంగా పైకి లేపవచ్చు ఇది ఘర్షణతోనే సాధ్యమైంది ఈ అంశాల ద్వారా విద్యార్థులకు సులభంగా ఘర్షణ గురించి చెప్పవచ్చు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు ధన్యవాదాలు